జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గుంటూరులో పర్యటించారు. పార్లమెంటరీ అభ్యర్థి బోనబోయిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ల నామినేషన్ల సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. హిందూ కాలేజ్ సెంటర్ పాత బస్టాండ్ వద్ద ప్రసంగించిన పవన్ చంద్రబాబు జగన్లపై మండిపడ్డారు. రాజకీయాలు రెండు కుటుంబాలే చేయాలని ప్రశ్నించారు. సామాన్యులు సైతం రాజకీయాలు చేసేలా మార్పులు తీసుకొస్తానని తెలిపారు. గుంటూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్న పవన్ అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని పల్లెకి మొత్తం ప్రజానికి ఎక్కించుకుంటాం. ఎంతకాలం తెలియ శాంతాలు చంద్రబాబు గారి కుటుంబాన్ని భుజాలకు ఎక్కించుకుంటాం. బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని మనం ఎందుకు ఎంతకాలం పల్లెకీలు మోస్తాం? ఇంకెన్ని దశాబ్దాలు పల్లెకీలు మోస్తాం? ఇంకెన్ని దశాబ్దాలు ఊడిగం చేస్తాం? అరే అందరికీ ఊడిగం చేస్తే సమయం అయిపోయింది. వెనుకబడిన వర్గాలని, అణగారిన వర్గాలని, చట్టసభలకి దూరంగా ఉన్న వ్యక్తుల్ని బలమైన చట్టసభ స్థానాల్లో పెట్టే బాధ్యత జనసేన తీసుకుంటుంది. మిమ్మల్ని నేను పల్లికి లెక్కించే బాధ్యత